దిక్సూసి మన మొబైల్లో ఎలా చూడాలంటే, ముందుగా మన మొబైల్ స్క్రీన్ చూడండి. ఇదే స్క్రీన్లో మనకి కాంపస్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ కాంపస్ అనే యాప్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు కాంపస్ అనే యాప్ నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ చూపిస్తుంది చూడండి. 90 డిగ్రీస్ ఈ అని చూపిస్తున్న దాన్ని ఈస్ట్, కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఈస్ట్ అంటే 90 డిగ్రీస్ ఈ అన్న దాన్ని ఎగ్జాక్ట్ ఈస్ట్గా చూపిస్తాము. ఇక్కడ ఇంకొక సింబల్ ఉంది, అది ఎన్ అని ఒక రెడ్ మార్క్ ఉంది, చిన్న రెడ్ మార్క్ కూడా కనపడుతుంది. ఇది 0 డిగ్రీస్గా తీసుకోవాలి. ఈ 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ ఏదైతే ఉందో ఆ రెండింటికి మధ్య భాగం మీకు 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ అన్నది మనకి ఈశాన్యం అవుతుందన్నమాట. ఎన్ అన్నది ఉత్తరము, నార్త్. ఈ అన్నది ఈస్ట్, తూర్పు. ఈ రెండింటికి వచ్చిన భాగం మధ్య భాగమే నార్త్ ఈస్ట్ కార్నర్ అంటారు. దాన్ని ఈశాన్య భాగము అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో మనకి ఎన్న తర్వాత 30 డిగ్రీస్ చూపించారు, ఆ తర్వాత 60 డిగ్రీస్ చూపించారు. 30కి 60కి మధ్యలో 45 డిగ్రీస్ని మనమే కాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కాలిక్యులేట్ చేసుకున్న ప్రదేశము మనకి ఈశాన్యం అవుతుంది, మన స్థలానికి ఈశాన్యం అది అవుతుంది. 90 డిగ్రీస్ ఏదైతే చూపిస్తుందో అది తూర్పు అవుతుంది. ఇప్పుడు తూర్పు తర్వాత మనకి ఏం చూపిస్తుందంటే 120 డిగ్రీస్ అని చెప్పేసి ఈ యాప్లో చూపించడం జరిగింది. ఈ 120 డిగ్రీస్కి తర్వాత 150 డిగ్రీస్ ఒకటి ఉంది. 150 డిగ్రీస్లో మధ్యలో ఉన్నదాన్ని మాత్రం 135 డిగ్రీస్. ఈ 135 డిగ్రీస్ అన్నది మనకి ఆగ్నేయమూలం అన్నమాట. ఈ ఆగ్నేయాన్ని మనం ఆగ్నేయంగా చూసుకోవాల్సి ఉంటుంది. అదే ఆగ్నేయ భాగంగా చెప్తాం అన్నమాట. ఇప్పుడు మనకి ఆ పైన లొకేషన్ కూడా ఉంది, అది కోకోకోలా ఇండియా అని ఉన్నది. ఇది హైదరాబాద్ మియాపూర్ దగ్గరలో ఉన్న కోకోకోలా లొకేషన్ని చూపించడం జరిగిందన్నమాట. తర్వాత 180 డిగ్రీస్ ఏదైతే చూపిస్తుందో ఆ 180 డిగ్రీస్ అన్నది మనకి సౌత్ భాగం, సౌత్ అన్నమాట. సౌత్ అంటే దక్షిణం. తర్వాత మనకి 270 డిగ్రీస్ వెస్ట్, వెస్ట్ అంటే పశ్చిమ ఒడ్డులోకి 270 డిగ్రీస్. ఈ మన ఏదైతే 180 డిగ్రీస్కి 270 డిగ్రీస్కి మధ్య భాగంలో మనకి 225 డిగ్రీస్ అన్నది మనకి ఏమవుతుంది అంటే నైరుతి మూలం అవుతుంది. దీన్ని నైరుతి అని చెప్పేసి అంటాం అన్నమాట. అంటే మన ఈ యాప్లో మనకి ఏం చూపిస్తుంది అంటే నైరుతిని వేరేగా చూపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఐడియా కోసం అని చెప్పేసి ఒక స్థలానికి తీసుకెళ్తున్నా. ఈ స్థలాన్ని చూడండి, ఇది ఓపెన్ ప్లాట్ అన్నమాట. హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక ఓపెన్ ప్లాటు. ఈ ప్లాటు మనం పర్చేస్ చేయాలి అనుకుంటే ఇప్పుడు స్థల మధ్యలోకి వెళ్తున్నాం మనం. ఉత్తరాన్ని మనం అనుకున్న మనం స్థల మధ్యలోకి వెళ్తున్నాం. అవతల ఒక సరిహద్దు రాడు ఉంది, ఆ సరిహద్దు రాడికి దీనికి మధ్యలో ఏదో నిలబడ్డాను. అది ఎగ్జాక్ట్గా ఎదురుగుండా ఒక కొండ కనపడుతుంది అన్నమాట, కొండ కొట్టేసిన కొండ. తర్వాత ఈశాన్యంలో ట్రాన్స్ఫార్మరు, ఆ లారీ ఉన్న భాగం ట్రాన్స్ఫార్మర్కి మధ్యలో ఈశాన్యం వస్తుంది. ఇప్పుడు చూడండి దీన్ని, ఇది ఈశాన్యం అన్నమాట. తర్వాత ఇది నార్త్, ఇది వాయువ్యం. ఈ విధంగా చూపించడం జరిగింది. స్థలం నేను చుట్టూరు చూపిస్తున్నాను మీకు ఒకసారి ఐడియా కోసం చూపిస్తే. ఇది వాయువ్య మూల నేను అనుకుంటున్నా. ఇది ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది ఇప్పుడు యాప్లో చూస్తున్నా చూడండి. ఇలా కాంపస్ అనేది ఓపెన్ చేశాను, ఇదిగో ఇప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇప్పుడు నేను కాంపస్ అనేది, ఇది వేరే కాంపస్ అనమాట, ఇది దీన్ని ఓపెన్ చేశాను. ఎగ్జాక్ట్గా తూర్పు పెడితే నాకు 92 డిగ్రీస్ తూర్పు అని చూపిస్తుంది. అది అవునా కాదా అనేది మీకు ఒకసారి చూపిస్తుంది చూడండి. ఈ కొండ ప్రాంతం ఉన్నది చూడండి, ఈ కొండ ఏదైతే ఎదురుగుండా కనపడుతుందో ఇది 92 డిగ్రీస్, 93 డిగ్రీస్ అంటే ఈస్ట్ నాకు 93 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు నేను నా కాంపస్ని నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్ని క్రాస్గా 45 డిగ్రీస్ తీసుకెళ్తాను. అంటే ఈశాన్యం ఏ మూలన వచ్చింది అన్నది ఒక ఐడియా కోసం. అది 45 డిగ్రీస్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ ల్యాండ్ చూసినప్పుడు అంటే ట్రాన్స్ఫార్మర్కి లారీకి మధ్యలో ఉన్న ఈ భాగాన్ని నాకు, ఆ ట్రాన్స్ఫార్మర్కి లారీకి మధ్యలో ఉన్న భాగం ఇది ఈశాన్య భాగం అన్నమాట. నాకు ఈశాన్యంలో నా స్థలానికి ఈశాన్య భాగంలో ఈ ప్రదేశం ఉంది అని చెప్పేసి. ఇప్పుడు నేను మళ్ళీ 90 డిగ్రీస్ తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నార్త్, ఎగ్జాక్ట్గా నార్త్ ఎక్కడుంది, నార్త్ అనేది 0 డిగ్రీస్ ఉన్నదాన్ని మనం నార్త్ చెప్పాం, లేదా 360 డిగ్రీస్ లేదా 0 డిగ్రీస్. ఇదిగో ఈ ప్రదేశం నాకు వచ్చేసి ఏమైందంటే ఈ ప్రదేశం నాకు ఉత్తరం అన్నమాట. ఇది నా స్థలానికి ఉత్తర భాగం ఏంటి అంటే ఈ 0 డిగ్రీస్ ఉన్న భాగాన్ని ఉత్తర భాగంగా చెప్పి చూసుకోవాలి. ఇలా మన స్థలానికి ఏ మూలని ఏ దిక్కులో ఎలా ఉన్నది అన్నది ముందే వాస్తు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు మళ్ళీ 90 డిగ్రీస్ నుంచి నేను 135 డిగ్రీస్, 135 డిగ్రీస్ అంటే ఆగ్నేయమూల, ఆగ్నేయమూల ఏ మూలన ఉన్నది అన్నది ఒకసారి చూస్తుంటే ఇక్కడ నాకు ఒక పోల్ ఉందన్నమాట. ఈ స్థలానికి ఇక్కడ హద్దు అన్నమాట, పోల్ ఉంది, పక్కన చిన్న పోల్ ఉంటుంది. సౌత్ ఈస్ట్ కార్నర్, సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే ఆగ్నేయం. ఈ ఆగ్నేయం 135 డిగ్రీస్లో ఆ మూలన ఉంది.
నెక్స్ట్ వదిలేకి మనకు 180 డిగ్రీస్లో ఇది సౌత్ భాగం, ఇక్కడ పోల్ ఉంది. ఈ పోల్ దగ్గరకు మనం వెళ్ళినప్పుడు 184 డిగ్రీస్ చూపిస్తుంది ఇక్కడ సౌత్. మనకి ఎగ్జాక్ట్గా అయితే 180 డిగ్రీస్ రావాలి. 225 డిగ్రీస్ ఏదైతే ఉందో అది నైరుతి భాగం. ఇదిగో ఈ గోడ పక్క వద్దులోకి నైరుతి మూలొద్దులోకి 225 డిగ్రీస్ వచ్చింది. అంటే మన స్థలం 90 డిగ్రీస్కి ఉందని ఒక ఐడియాకి వచ్చేస్తాం. అందాజుగా ఒక ఐడియా ఏంటంటే 90 డిగ్రీస్కి ఉంది అని. వెస్ట్ 270 డిగ్రీస్ ఉండాలి. అంటే నేను కొంచెం క్రాస్గా తీసుకొచ్చి చూపిస్తున్నాను, 270 డిగ్రీస్ అన్నదాన్ని కొంచెం మూలకు చూపించాను కాబట్టి మీకు అది 281 డిగ్రీస్ అయితే ఆ మూలం చూపిస్తుంది అని చెప్పేసి. ఇంకా అవసరం లేదు. మనకి ఏం చేస్తామంటే స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ గుండా ఈస్ట్ ఎటు ఉన్నది, నార్త్ ఎటు ఉన్నది అంటే ఆటోమేటిక్గా ఈస్ట్కు ఆపోజిట్లో వెస్ట్ వస్తుంది, నార్త్కు ఆపోజిట్లో సౌత్ వస్తుంది. ఈ విధంగా మనం డిసైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడూ కూడా స్థలాన్ని చూసిన ఇది తూర్పు ఇది పరమడ అని చెప్పేసి మనం డిసైడ్ చేయటం కాదు. దానికి ఒక కాంపస్ ఉంటుంది. ఆ కాంపస్ లేదా మన మొబైల్లో చూడడం రాకపోతే మొబైల్ షాప్లో దొరుకుతుంది, లేదా దాన్ని బుక్ స్టోర్స్లో దొరుకుతుంది. ఒక 100 రూపీస్ ఇస్తే మంచి కాంపస్ వస్తుంది, దాన్ని పెట్టి మీరు ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి అనేక వీడియోలు చేయటం జరుగుతుంది. వాస్తుకు సంబంధించిన రిలేటెడ్ వీడియోసు మరియు ప్రాపర్టీస్కి సంబంధించిన వీడియోసు, దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్.